వెల్కమ్ అరుణాస్ కిచెన్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మీషో నుంచి ఒక 3 సారీస్ ఆర్డర్ చేశాను అండి. అవి మీకు ఇవాళ ఎలా ఉన్నాయో చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ చూసేసానండి, సో అందుకనే అన్బాక్సింగ్ వీడియో కాదనమాట. సో ఫస్ట్ సారీ వచ్చేసి మన టిష్యూ క్లాత్ అండి. చాలా చాలా క్లాత్ చాలా బాగుందండి. సో నేను బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను, ఇంకా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చిందండి, శాటిన్ క్లాత్ అనమాట. శాటిన్ అంటే రఫ్ శాటిన్ అండి, స్మూత్ అయితే కాదు. సో బ్లౌజ్ మీద కూడా అక్కడక్కడ చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి చూసారా. బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది. కాకపోతే మనం ఏదైనా మోడల్ పెట్టించుకోవాలంటే కనుక ఏదైనా అటాచ్ చేసి పెట్టించుకోవచ్చు అండి. సో శారీ వచ్చేసి ఇదండి చూసారా, శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకు ఆల్రెడీ టెజల్స్ వచ్చేసాయి, అంటే కుచ్చుళ్ళు వచ్చేసాయి అనమాట శారీకి. మనం ఇంకా సపరేట్గా ఏమి అంచు పెట్టించుకోకర్లేదు. చాలా బాగుంది శారీ మాత్రం. సో అక్కడక్కడ చిన్న చిన్న మిర్రర్స్ కూడా వచ్చేసాయి పింక్ కలర్లో బుట్టీస్ లాగా. సో చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ మాత్రం, రియల్గా చూడడానికి కూడా చాలా బాగుంది. మీరు దీంట్లో ఇచ్చిన వర్క్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, సపరేట్గా ఏదైనా అటాచ్మెంట్ చేసుకున్నా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మన సెకండ్ శారీ వచ్చేసి ఇదండి, ఫ్యాన్సీ పట్టు అనమాట. అసలు నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటుందని. చాలా చాలా బాగా వచ్చిందనమాట. సో బిగ్ బార్డర్ అనమాట, బార్డర్ మొత్తం బ్లూ కలర్ వచ్చింది, అక్కడ గోల్డ్ కలర్ బుట్టీస్ వచ్చిందనమాట. మనకి శారీ మొత్తం ఓవరాల్ ఇలాగే వచ్చేసిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. సో పింక్ కలర్లో వచ్చేసిందండి బిగ్ బార్డర్ తోటి. దీనికి మనం పఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో మనం బ్లౌజ్ పార్ట్ అక్కడ కట్ చేసేస్తే ఇది మనం టాజిల్స్ వేసుకోవచ్చు అనమాట, అంటే చీరకి కొంగులు ముళ్ళు వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, పెద్దగా ఇచ్చేసారు. సో మనకి కట్ చెంగు నుంచి డిజైన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సేమ్ ప్రింట్ తోటి ఆల్ ఓవర్ ప్రింట్ వర్క్ వచ్చేసిందండి. చాలా బాగుంది చూసారా. నేను స్టార్టింగ్ ప్లెయిన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ లేదండి, ఫస్ట్ నుంచి వచ్చేసింది. సో ఈ శారీ కూడా చాలా బాగుంది. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట. సో చూస్తున్నారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉందండి. ఏజ్డ్ పీపుల్ కూడా కట్టుకోవచ్చు. చాలామంది ఆలోచిస్తారు పట్టు చీర కట్టుకోవాలని వాళ్ళకి ఉంటుంది, కానీ బట్ బరువుగా ఉండేసరికి దాన్ని క్యారీ చేయలేరు. సో ఇలాంటి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి పళ్ళు పార్ట్ పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో వచ్చేసింది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండి. చూడండి ఎంత హెవీగా వచ్చిందో బుటీస్ తోటి. మనకి సపరేట్ వర్క్ అనేది చేయించుకోవాల్సిన అవసరమే లేదు. సో కంప్లీట్ శారీ మొత్తం ఇలా ఉందండి లైన్స్ తోటి. సింగిల్ బిగ్ బార్డర్ వచ్చింది, చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి, గ్రాండ్ లుక్ ఉందండి మాత్రం. సో ఇదండి మన మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.